హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈరోజు దబ్బకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. మనకి పుల్లటికాయల్లో నిమ్మకాయ, అలాగే బత్తాకాయ, కమలాకాయ ఇలా మనకు అన్నీ తెలుసు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నది దబ్బకాయ. దబ్బకాయతో మనం పచ్చడి ఎలా చేసుకోవచ్చు చూద్దాం. నిమ్మకాయ పచ్చడి ఎలాగైతే చేస్తామో అలాగే మనం నిమ్మకాయ పచ్చడి లాగానే దబ్బకాయ పచ్చడి. బాగా పులగా ఉంది దబ్బకాయ. నిజంగా దీన్ని పచ్చడి చేసుకుంటే సూపర్ గొప్పగా ఉంటుంది. నేను మీకు జ్వరం కానీ వికారంగా కానీ ఉంటే ఇలాంటి నిమ్మకాయ పచ్చడి కానీ దబ్బకాయ పచ్చడి కానీ తింటే చాలా బాగుంటుంది, వికారం తగ్గుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి విటమిన్ సి. విటమిన్ సి పుల్లటి ఫ్రూట్స్లో మనకి ఉంటుంది కాబట్టి ఇంత పుల్లగా ఉన్నదాన్ని మనం తినలేం జనరల్గా. సో అలా అని చెప్పి మనం జ్యూస్ చేసుకుని తాగాలంటే చాలా షుగర్ యాడ్ చేసుకోవాలి. అది పర్టికులర్లీ డయాబెటీస్ పేషెంట్స్కి మంచిది కాదు. ఇలా మనం కనుక పచ్చడి చేసుకుంటే ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ ఆల్సో కెన్ యూజ్ దిస్. పుల్లగా ఉన్నదాన్ని అందరూ తినాలి. సో ఆల్రెడీ మనం పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది, పండి ఇలా ఎల్లో కలర్ వచ్చింది. సో ఇంత ఎల్లో కలర్ ఎంత బాగా పండినా కూడా చాలా 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 ఫుల్గా ఉంది. సో ఇలా సన్నటి ముక్కలు తరుక్కున్నాము. ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేసుకుంటాం. పసుపు, ఈ రెండు కలిసిన దాన్ని ఇలా కలుపుకుని మనం ఒక గాచీసాలో కానీ దేంటన్నా పెట్టుకోవాలి. ఒక రెండు మూడు రోజులు మొక్కను బాగా ఊరనివ్వాలి. ఊరిన తర్వాత అప్పుడు కారం కానీ ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకుంటాము. దబ్బకాయలు ఉప్పు పసుపు వేసి మనం ఈ విధంగా కలుపుకుని ఒక దాంట్లో ఏదో ఒక దాంట్లో ఒక బౌల్లో స్టోర్ చేస్తాం. సో నేను ఈ గాచీసాలో పెడుతున్నాను ప్రస్తుతానికి. ఈ దబ్బకాయ చాలా తక్కువ దొరుకుతా ఉంటే అన్ని ప్లేసుల్లోనూ దొరకవు. మీరు ఎప్పుడైనా ఇలా దబ్బకాయ కనుక చూస్తే తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు మా వీడియో కింద కామెంట్స్ మాత్రం చేయకుండా మర్చిపోవద్దు. దబ్బకాయ ముక్కలు ఊరిన తర్వాత ఈ విధంగా తయారైనాయి. వీటిలో మనం కొద్దిగా ఇప్పుడు ఉప్పు, కారము, కొంచెం మెంతిపిండి కలుపుకున్నాం. ఇవి ఒక కప్పు ముక్కలే ఉన్నాయి కాబట్టి మనం దానికి తగ్గట్టుగా కారం కలుపుకోవాలి. అలాగే ఉప్పు కూడా చూసుకుని ఉప్పు కూడా కలుపుకోవాలి. ఎంతెంత క్వాంటిటీ ఉంటే చూసుకుని దాన్ని బట్టి కలుపుకోవాలి. అలాగే కొద్దిగా మెంతిపిండి వేస్తుంది లైట్గా. వీటన్నిటిని ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాల్సిన మనకు కొంచెమే కాబట్టి పచ్చడి ఉన్నది. కొంచెం కొంచెం చూసుకుని ఉప్పు కానీ కారము అవన్నీ కొంచెం కొంచెం చూసుకుని కలుపుకోవాలి. దీనిలో అసలు ఆయిల్ అనేది మనం యూజ్ చేయలేదు.
ఎవరైనా సరే ఆయిల్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ అసలు జనరల్గా దెబ్బకాయకు కానీ నిమ్మకాయకు కానీ ఆయిల్ అనేది వాడరు. వెల్లుల్లిపాయలు కూడా హెల్త్కి మంచిది కాబట్టి కావాలనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయను తురిని కలుపుకోవచ్చు. చాలా సింపుల్. దీనిలో పసుపు, ఉప్పు, కారం, మెంతిపిండి వేస్తాం. మెంతిపిండి కూడా చలవ. అలాగే ఈ మొక్క ఊరింది ఊరిన తర్వాత చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక వన్ డే అయిన తర్వాత, వన్ ఆర్ టూ డేస్ అయిన తర్వాత తినేయచ్చు. ఇంకా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.